వీరి నుంచి మొదలు పెట్టాలో తెలియదు కానీ ముందుగాల ఆ తెప్ప గుర్తులు చూస్తే సినిమానప్పుడు టాకీస్లకు పోతే ఒక పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జి అనబడంగానే సూపర్ గుడ్, రెండు తెప్పలు రెండు పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. అది పెద్ద బ్రాండ్, ఒక యానిమేషన్ వస్తుంది, అది చూడంగానే ఒక జమినీ లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో, కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటనేకపోతుండే, ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం, వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చిండ్రు. బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటారు, ఆయన 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, 20 ఏళ్ళ గ్యాప్లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరీ తీసుకొచ్చారు. ఆర్బి చౌదరి గారికి నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేంటో చిన్న ఆర్టిస్ట్కి కూడా కథ చెప్పడానికి ట్రై చేస్తాడు, ఎంత ఓపిక సార్ మీకు నిజంగా. అంటే అంత పెద్ద ఆయన అయ్యండి ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం, ఎవడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది ఇడ, అది చాలా గొప్ప విషయం. బయట ఏమన్నా పెద్ద వీళ్ళు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు, వే పెద్ద తిరిగిపోతురా అన్న సినిమాల్లో చూస్తారు. వాడికి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు, అందుకే సినిమా మాకు ఎలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లేకుండే అసలుంటిది. ఈ సినిమా హిట్ తర్వాత సంగతి, కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే, మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్లు అబ్జర్వ్ చేస్తాం. సత్య గారు ఇప్పుడు మీకు లేదంటే మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది ఇప్పుడు అని ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో వడిచినట్టే చెప్పాడు. మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, సార్ మీరు పెన్ను చూసుకోండి సార్ కళ్ళు పోతాయి. అంటే కళ్ళతోని చాలా పని ఉంది ఈ సినిమాలో, మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేమి చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిత్తిరోలు నాకు ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలా చూడడానికి బిత్తిరి సత్తే కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు, చాలా పని చేశారు సార్. ఎంత టీమ్ వర్క్ అంటే ఇవాళ మా చరణ్ అర్జున్ అన్న చెక్కిన విధానం, ఆ పాటలు, ఆ సోల్ కనెక్టెడ్ ఉంటుంది, ఒట్టిగానే విని పారేసేలాగా ఉండదు. వినిది అంటే చిన్నప్పుడు ఒక ఫోటో పేపర్లో వస్తే దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం చూడు, ఎలా సినిమాల్లో వస్తుంది మన పేరంటే ఏదుంటుంది కాదు, అది పోయేదేనా, చెరిపేస్తే పోదు ఎప్పటికీ. ఆ రీల్, ఆ రీల్ మొత్తం అట్లనే ఉంటుంది, అంటే ఇన్స్టా రీల్ కాదు ఇది, రియల్ రీల్. ఆర్బి చౌదరి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ టీమును కలిపినందుకు, ఇంకా చాలామంది గురించి చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా కలవాల్సినవి, వేదికలు పంచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సుఖ్వీందర్ సింగ్ లాగను, కైలాష్ కీర్ లాగను, ఒక ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న. ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది, అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా, నీ గురించి రాష్ట్రంలో ప్రజలందరినీ అంటపడతారన్న అని చెప్పాను. సో అది ఈరోజు మూడు రంగుల జెండా, అక్కడ జగనన్న జెండా, వీటి తర్వాత అస్సలైన యాదమ్మ, ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీది. సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని గద్దరంలో పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట బయట ప్రైవేట్ సాంగ్లతో ఉన్నావేమో, ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా. సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇది నరసన్న విజయం కాదు, ఇది నా విజయం. నరసన్న గాయకుడిగా గొప్పవాడు కావడం కూడా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.